ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. మన ప్రాచీన జ్యోతిష శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశుల వల్ల జీవితాలపై ఖచ్చితంగా నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క గ్రహం కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మన జీవితకాలంలో ఉంటూ టైం వచ్చినప్పుడు స్థానాన్ని మారుస్తూ ఉంటారు. నవగ్రహాలలో మన జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన పరోక్షమైన మనం పోయిన జన్మకర్మ యొక్క ఫలితాలను బట్టి మంచి చెడులను చూస్తూ యోగ్యాలను చూసుకునే ఒక గ్రహం శనిదేవుడు. కానీ అందరూ శనిగ్రహం అంటే భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిగ్రహం అంటే ఎవరికి వారే సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన మంచి చెడులను చూసుకుంటూ మనల్ని ఒక గురువులా చూసుకునే గ్రహం శనిగ్రహం. శనిగ్రహం వలన ప్రాణాలకి ఎటువంటి హాని ఉండదు. శనిగ్రహం గనక దీవిస్తే కోటీశ్వరులను చేస్తాడు. మనల్ని కొంచెం కష్టాలు పెట్టినా తర్వాత అంతకు మించి ఫలితాలను ఇస్తాడు. అందువలన అందరూ శనిగ్రహం రావాలని కోరుకోండి. మన ధర్మంగా ఉన్నంత వరకు శనిగ్రహం మనల్ని ఇబ్బంది పెట్టదు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇలా మన జాతకంలో శనిదేవుడు ఉంటే స్థానాన్ని బట్టి కష్టాలు ఫలితాలు లభిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ జన్మజాతకాలను, జన్మ లగ్నాలను మీరు పుట్టినప్పుడు శనిదేవుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడని తెలుసుకోవడం వలన మనకు జరిగే మంచి చెడు ఫలితాలను తెలుస్తూ ఉంటాయి. అలాగే శనిదేవుడి యొక్క బాధ నుంచి బయటపడడానికి కొన్ని చక్కటి విషయాలను పాటిస్తే మీకు శనిదేవుడి నుండి బయటకు ఎటువంటి బాధలు కలగవు, మీ జీవితం సంతోషంగా గడపవచ్చు. జ్యోతిష శాస్త్ర ప్రకారం జనవరి 24, 2020 శనిగ్రహం ధనుస్సు రాశి నుంచి మకర రాశికి మారుతున్నాడు. మకర రాశి యొక్క అధిపతి అయిన శనిదేవుడు 10వ స్థానంలో అంటే వ్యాపార స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ ప్రపంచంలో ఉండే మానవులకు మంచి మేలును, మంచి ఫలితాలను కలిగజేస్తాడు. కావున మీరు జన్మజాతకం, జన్మలగ్నం పరిశీలించి ఫలితాలను సరిచూసుకోగలరు. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే జనవరి 24, 2020 ధనస్సు రాశి నుంచి మకర రాశికి శనిదేవుడు ప్రవేశించడం వలన శనిదేవుడు కర్కటక రాశి వారికి 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందువలన శనిదేవుడు మిమ్మల్ని నేరుగా చూడడం వలన ఖర్చులు కూడా విపరీతంగా అయ్యే అవకాశం ఉంది. మంచి ఆర్థిక లాభం ఉన్న ధనాన్ని నిల్వ చేయలేరు, ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. శనిదేవుడు 7వ స్థానంలో ఉండడం వలన అంతగా భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు చూసినట్లయితే విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత కోసం రోజు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు వీసా లభించును. ఉద్యోగం చేసేవారికి చూసినట్లయితే కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. స్థాన మార్పులు కూడా కలగవచ్చును. మీ తోటి ఉద్యోగులతో, మీపై అధికారులతో వివాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. మీ పని మీరు చూసుకుంటూ ఉంటే ఎటువంటి ఆటంకాలు రావు. మీ ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. అందువలన మనస్సు కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది. వీలైనంత వరకు అనవసరపు ఆలోచనను వదిలేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువలన మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రేమికులకు మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి. అందువలన వీలైనంత వరకు కొంత అనుకూలంగా ఉండండి. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉండును. వ్యవసాయదారులకు పంటల లాభం కలుగుతుంది. శనిదేవుడు 7వ స్థానంలో ఉండడం వలన కోర్టు కేసులు, వివాదాలు, శత్రువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహం లేని వారికి మీరు చేసే ప్రయత్నంలో వివాహ సంబంధాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అపోహలు, అనుమానాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు వీలైనంత సమయం మీ భార్యతో గడపాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించును. కానీ మీరున్న చోట కాకుండా వేరే చోట మీకు ఉద్యోగం లభించును. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు, కొత్త గృహం నిర్మాణం చేస్తారు. ముఖ్యంగా మీ వారసత్వ ఆస్తులను మీకు లభించేలా చేస్తాడు శనిదేవుడు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు పెద్ద పెద్ద సంస్థలను నడిపే బాధ్యత కలుగును. రాజకీయ నాయకులకు మంచి రాజయోగం లభించును. మీరు ఊహించని పదవి మీకు లభిస్తుంది. గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. శనిదేవుడు 7వ స్థానంలో ఉండడం వలన పెద్దగా సమస్యలు రాకుండా కొన్ని ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీకు ఏదైనా చెడు జరిగినా అది మీ మంచికి జరిగేలా చేస్తాడు శనిదేవుడు. ఆరోగ్య విషయం చూసినట్లయితే 7వ స్థానంలో శనిదేవుడు ఉండడం వలన అనేక సమస్యలు కలుగజేస్తాడు. శనిదేవుడు మిమ్మల్ని నేరుగా చూడడం వలన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి. ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశం కలదు. బీపీ, రక్తపోటు, కడుపుకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మీ తల్లిదండ్రుల వారి ఆరోగ్యంపై మీరు తగిన శ్రద్ధ వహించాలి. వీలైనంత వరకు వికలాంగులకు సహాయం సహకారాలు అందించాలి. సమయానికి భోజనం చేయాలి. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేవాలి.
ఎక్కువ ఆలోచించకూడదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎక్కువ ఒత్తిడి గురి చేయకూడదు. మీరు పొగ తాగడం, మద్యం తాగడం, మాంసం తినడం వంటివి అలవాటుతున్నట్లయితే అన్ని అలవాట్లను మానుకోవాలి, ఎందుకంటే శనిదేవునికి అలాంటి అలవాట్లు నచ్చవు. యోగా, ధ్యానం, వాకింగ్, జాగింగ్ అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీరు నీతి నిజాయితీగా ఉండడం వల్ల, ధర్మాన్ని పాటించినట్లయితే శనిదేవుని వల్ల మీరు ఎటువంటి సమస్యలకు గురికారు. పేదవారికి మూగజీవాలకు అన్నదానం నుండి చేయాలి. పేదవారికి ధన ధర్మాల వంటివి చేయండి. శనివారం రోజున ఒక అన్నం ముద్దను కాకులకు పెట్టండి. శనివారం రోజున శనిదేవుణ్ణి నీలిరంగు పూలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీకు చాలా మేలు, మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే సోమవారం రోజున శివునికి, మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి, శనివారం రోజున శనిదేవునికి పూజించాలి. ఇలా ప్రతివారం చేసినట్లయితే మీరు శనిదేవుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. అలాగే హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మీరు మంచి మెలు పొందుతారు. కావున ఈ విషయాలను నమ్మకంతో పాటించడం వలన మీకు 2020 నుండి 2023 మధ్యకాలంలో శని ప్రభావం వల్ల మీకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు రావు. ఆనందంగా, భయం లేకుండా మీ జీవితాన్ని గడపవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.